వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఇక్కడ నిరుపేదలకు పోయిన సంవత్సరం ఎలక్షన్ ముందు ఇన్ని స్థలాలు పంపిణీ చేశారు, కానీ అసలైన నిరుపేదలకు అందకుండా ఎవరైతే అధికార పార్టీ చెంది ఉంటారో వాళ్ళకే 2-3 ఇంటి స్థలాలు ఇచ్చారని తెలిసింది. అందుకోసమే జనసేన పార్టీ తరఫున మీకు ఇంటి స్థలాలు అలాగే రేషన్ కార్డులు వచ్చే విధంగా మేము పోరాటం చేస్తాము. అలాగే ప్రతి నెల మీకు ఒక మనిషికి 5 కేజీల చొప్పున రేషన్ ప్రభుత్వం ఇచ్చే మీకు రేషన్ కార్డు మంజూరు చేసేంత వరకు మేమే ప్రతి నెల మీకు ఒక వ్యక్తికి 5 కేజీల చొప్పున ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అవన్నీ మీరు మాకు రాసిస్తే మేమే వాటిని మీకు అందిస్తాం ప్రతి నెల వచ్చి. ఓకే, థ్యాంక్ యూ. నా ఇక్కడ తిరగండి అన్న కొద్దిగా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.